2,000 కోట్ల సినిమా బాహుబలి 18 crores కేఎఫ్ అన్న బాగుంది. ఎంట్రీ సీన్ అయితే నా గుండెలు మళ్ళీపోయినాయి. మళ్ళా భూమి మళ్ళా పుట్టినా. సలార్ ఎలా అనిపించింది? సలార్ అందరికి అమ్మ మొగుడే. అప్పుడు మొగుడే ఇప్పుడు మొగుడే. షారుఖ్ ఖాన్ సినిమా రిలీజ్ అయింది, అది కూడా ఫ్లాప్ అయిపోయింది, చేసిపోయింది. అందరికి గుండెల దడ ఉట్టిచ్చేసింది మా అన్న. మా అన్న ఇప్పుడు కాదు, ఆకలితో ఉన్నప్పుడు సింహం వేరు, వేటాడుతున్న సింహం వేరు. 3 ఏళ్ల తర్వాత హారం కోసం ఎదురు చూసిన ప్రభాస్ సలార్. ఇంకొక మాట, ఇంత పెద్ద కట్అవుట్ ఈ బ్యానర్ కి మాకు పులి కడుపులో పులే ఊరుతాడంట పెద్ద చెప్పింది కృష్ణంరాజు. ఆయన చనిపోయిండు, ఏ లోకంలోనో అని ఆయనకి నేను మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్న. పెద్ద ఐ మిస్ యూ, ఐ లవ్ యూ. ఎందుకంటే ప్రభాస్ అన్నని నువ్వు మా ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేపించినావు. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. మా అన్న లెక్క కాదు, మా దేవుని లెక్క పరిచయం చేపించినావు. సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్స్ ప్రతి ఒక్క సాంగ్స్, ప్రతి ఒక్క ఎలివేషన్స్, ఒక్కొక్క ఫైట్. ఆ పృథ్వీరాజ్ డైలాగ్ కొడతారు, నిన్ను ఎవరు రమ్మన్నారు రా ఇడికి అంటే నా దోస్కి ప్రమాదం వస్తే ఎప్పుడైనా వస్తాడు ఒక మింత్రి. దట్ ఈస్ మొగోడు సలార్ ప్రభాస్. ప్రభాసన్న గొప్పతనం. ఈ బ్యానర్లు ఈ కట్అవుట్లు కట్టడానికి ఒక కారణమైన వ్యక్తి ఆయన. నీ జన్మ జన్మకి రుణపడి ఉంటా. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సలారు చాలా చెప్తా. వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? కేజీఎఫ్ కి దీనికి కంపేర్ కాదురా. కేజీఎఫ్ వేరు, సలార్ వేరు. ప్రశాంత్ నీళ్ళు ఒక్కడే చెప్పి నువ్వు కేజీఎఫ్ కి సలార్ కి కంపేర్ చెయ్యొద్దు. ఆ సినిమా సబ్జెక్ట్ వేరు, ఇది 1000 జమానాల కింద స్టోరీ ఇది. దాన్ని తీసుకొచ్చిన చాలా మంది ఏమంటారు, అన్ని బ్లాక్ సినిమాలు చూపిస్తున్నాం అంటే అందరు కలర్ లో తీస్తున్నారు. నా ఇష్టమైన కలర్ బ్లాక్ కాబట్టి బ్లాక్ లో తీస్తున్నా నేను. కేజీఎఫ్ ని సముద్రంలో చూపించిన, ప్రభాస్ ని సునామీ. ప్రభాస్ సునామీ కాదు, సునామీ వస్తే సునామీ కొట్టుకోపోదు కానీ ప్రభాస్ కొట్టుకోపోడు. కేజీఎఫ్ కన్నా బాగుందా? అన్నా కేజీఎఫ్ కన్నా బాగుందా? యశ్ చెప్పిన హీరో. నేను నా 2 సినిమాల కన్నా ప్రభాస్ తోపు అనుకున్నా. ఈ రోజు ప్రభాస్ పేరు నిలబెట్టుకుని ఫ్యాన్స్ దానికి ఒక్క విషయం చెప్తానా, ఈ సినిమా వీళ్ళిద్దరు ఉన్నందుకు బ్యానర్లు కట్టుకొని కానీ టికెట్ల కాడ కానీ మన మీడియా అందరికి సపోర్ట్ ఇచ్చిన వీళ్ళిద్దరు. అన్న వల్ల సినిమా హిట్ అయింది అనుకోవచ్చా? పెద్ద హిట్ అన్న, ఇలా ఈ రోజు పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ సినిమా. కానీ ఒక్కటే చెప్తున్నా, ప్రభాస్ అన్న ట్రోల్ చేస్తే మాత్రం పలిగిపోతుంది, పులిసి కారిపోతుంది. అది ఓకే, థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో.